హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అప్డేట్ ఏంటి అంటే, మొన్న పసుపు హార్వెస్ట్ చేసాం కదండి, పసుపు గివేవేకి పెట్టాం కదా, సో అందులో నుంచి కొంత పసుపు ఏంటంటే పసుపు ఎలా ఆడించుకుంటారు ఏంటి అని అడుగుతున్నారు కదా. మనం ఎంతో చక్కగా ఎంతో మంచిగా ఆర్గానిక్గా పసుపు అనేది పండించుకుంటున్నాం కదండి. సో మీరు ఎవరైనా కూడా పండించుకుంటే మనం ఆర్గానిక్గా పసుపు అనేది ఇంట్లో వాడుకునే పసుపు అనేది ఎలా తయారు చేసుకోవాలని అడిగారు కాబట్టి చిన్న వీడియో అన్నమాట. అయితే కొంచెం పసుపు దుంపలు అనేది నేను కొంచెం ప్రాసెస్ అనేది చేశాను. ప్రాసెస్ అంటే ప్రిపరేషన్ అన్నమాట, పసుపు ప్రిపరేషన్ చేశాను. సో ఈరోజు ఆ వీడియో అన్నమాట, పసుపుని ఎలా ఆడించుకోవచ్చు ఇంట్లోనే ఎంతో సులువుగా ఎంతో చక్కగా మెత్తగా మన ఇంట్లో వాడుకునే పసుపు ఎలా ఆడించుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. అయితే వీడియోస్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక కంపల్సరీ ఒక లైక్ అనేది ఇవ్వండి, ఓకేనా. మీ లైక్లు అనేవి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి, సో అందుకే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చుకోండి. సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, మనం పసుపుని ఎలా ఆడించుకోవాలనేది ఒక క్లిప్ అనేది ముందుగానే తీసి పెట్టాను నేను. పసుపు దుంపలు కడిగేసి చక్కగా అవి ఉడకబెట్టుకొని మొక్కలు కోసి ఎండబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అన్నమాట ఇది. సో అయితే నా చేతిలో అయితే మొక్కలు ఉన్నాయి, ఆల్రెడీ ఆ క్లిప్ కూడా వేస్తాను ఒకసారి చూడండి. ఇలా మనకి గలగలలాడాలన్నమాట ఈ మొక్కలన్నీ కూడా. 5-6 ప్లేట్లలో నేను కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఎండిపోయిన తర్వాత ఇగోండి ఒక ప్లేట్కి వచ్చి అన్నమాట. నేను కొంచెం అనేది కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మీకు ఇవ్వాలి కాబట్టి మిగతా అట్టే పెట్టి ఉంచాను. సో ఇవన్నీ అన్నమాట, మనం ఒకసారి ఆ క్లిప్ చూద్దాం రండి. ఇక్కడ చూసారు కదండి పసుపు అనేది నేను తీసి దగ్గర దగ్గర ఒక 5 డేస్ అనేది అయ్యింది, పక్కన పెట్టాను అనమాట కొంచెం ఆరుతుంది కదా అని. చూసారు కదా పసుపు అనేది ఎంత బాగుందో, చక్కగా మంచి కలర్ వచ్చింది. అయితే ఇవన్నీ కూడా నేను కొంచెం అనేది నేను పసుపు ఎలా ఆడించుకోవాలని అడుగుతున్నారు కాబట్టి కొంచెమే చేస్తాను, మిగతావి గివ్ అవే కోసం వదిలేసాను కదా. ఒక 4-5 దుంపలు ఏంటంటే నేను పెట్టుకోవడానికి అని ఉంచుతాను. సో ఇది మీకు పసుపు ఎలా ఆడించుకోవాలనేది చూపించడానికి కొంచెమే వాడుతున్నాను, అంటే ఒక ప్లేట్లోవే వాడుతున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కడిగేసుకుందాం. తీసిన దగ్గర నుంచి అలా ఉంచేసానండి, ఇంకా ఆరుతాయి కదా అని చెప్పి నేను అలా ఉంచేసాను. ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఒక 10 మినిట్స్ అనేది మనం ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టకుండా కూడా చేసుకుంటారు, కాకపోతే ఉడకబెట్టుకుంటే మంచిగా అవుతుంది. మన ఇంట్లో చక్కగా కర్రీస్ కాటలకి వాడుకోవచ్చు ఈ పసుపు, అలాగే మనకి మొహానికి రాసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇదంతా మట్టి అన్నమాట, ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇవన్నీ కడిగేసి మనం ఒకసారి కొంచెం వాటర్లో వేసి ఉడకబెడదాం. మనం పండగల అప్పుడు కూడా ఈ పసుపు ఆడుకుంటారండి, కాలుకి రాసుకుంటాం కదా చక్కగా. ఈ పసుపు రాసుకొని మనం పారాన్ని అది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆడిస్తానండి, ఎందుకంటే మీకు ఇవ్వాలి కదా అని చెప్పి నేను ఉంచేసాను మిగతావి. ఇలా కొన్ని రోజులు ఉంచేస్తే మళ్ళీ దీని నుంచి పిలకలు స్టార్ట్ అయిపోతాయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి చక్కగా మనం ఇలా మనకి పసుపు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే కనీసం దేవుడికి వాడుకోవడానికైనా మనకి పసుపు అనేది మంచిగా ఆర్గానిక్గా ఉంటుంది కదా. పసుపు అనేది మనం దేవుడికైనా వాడుకోవచ్చు, అలాగే మన ఇంట్లోనైనా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇలా అన్నీ మనం వాష్ చేసుకున్నాం కదా, అంటే దానికి పట్టిన మట్టి అంతా కూడా రిమూవ్ చేసేసుకున్న వరకు కొంచెం నీట్గా మనం వాష్ చేసుకోవాలంటే కడిగేయాలన్నమాట. చక్కగా మట్టి అంతా వచ్చేసింది కదా, చక్కగా తెల్లగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దాంట్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం ఒక 10 మినిట్స్ అలా, అంటే ఒక పొంగు వచ్చినంత వరకు బాయిల్ చేసుకుంటే అయిపోతుంది మనకి. చూసారు కదండి ఇన్ని వచ్చినాయి కదా మనకి. సో ఇవి కొంచెం వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. అయితే నేను మినిచర్ స్టవ్ మీద పెట్టేస్తాను, ఎందుకంటే కొంచెమే కదండి, ఎక్కువైతే కాదు కదా. పసుపుని అనేది ఆర్గానిక్గా ఎలా మనం ఆడించుకోవచ్చు అనేది వీడియో చేయడం జరుగుతుందన్నమాట మీ కోరిక మేరకు. ఆల్రెడీ ఇవి కొంచెం 4-5 డేస్ అయింది కదా, ఈ కనుపుల దగ్గర చిన్నగా మనకి ఏంటంటే పిలకలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఇలా మనం వేసేసుకున్నా మళ్ళీ కొత్తగా మనకి పసుపు అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఉంచానన్నమాట, చూసారా చక్కగా ఈ కనుపుల దగ్గర అన్నిటి దగ్గర కూడా మనకి చక్కగా స్టార్ట్ అవుతున్నాయి. సో వాటర్ నింపుకొని వస్తాను. అయితే ఇలా స్టవ్ మీద పెట్టాను కదండి, చక్కగా మరిగిపోతుంది అన్నమాట. మనకు దగ్గర దగ్గర ఒక 20 నిమిషాల్లోనే చక్కగా పొంగు కూడా వచ్చేస్తుంది.
కరెక్ట్గా ఏంటంటే మనకి పొంగి వచ్చే వరకు ఉంటే కరెక్ట్గా అవి బాయిలింగ్ స్టేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నది అని మనకు తెలుస్తుంది అన్నమాట. చక్కగా బాయిల్ అయిపోయిందండి మనకి 15 మినిట్స్లో బాయిల్ అయితే అయిపోయింది. చక్కగా మంచి కలర్ వచ్చింది. ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయకర్లేదండి. మనం ఏదన్నా వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకు పోసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకి ఉడుకుపోయాయి కాబట్టి చక్కగా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, చక్కగా కలర్ కూడా చూసారా చక్కగా. ఇవన్నీ కూడా మనం ఇలాగా చల్లనీటిలో వేసుకోవాలన్నమాట. ఇదిగో ఆ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా మనం బాయిల్ చేసుకుంటే పసుపు అనేది మంచిగా రెడీ అవుతుంది. లేదు బాయిల్ చేసుకోకుండానైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు ప్రాసెస్ చూపిస్తే చక్కగా మీరు ఎప్పుడైనా మనకి పసుపు పండితే ఇలా చేసుకోవచ్చు కదా. ఇలా ఇవన్నీ తీసి చల్లారబెట్టేసి ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు కోసుకుందాం ఇప్పుడు. ఒక 2 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత మనం ముక్కలు కోసుకోవాలి సన్నంగా. ఆ వాటర్ కలర్ కూడా చూసారా పసుపు అగరు ఎంత బాగా వస్తుందో మొహం మీద. అసలు పొయ్యి దగ్గర కూర్చున్నాను కదా, ఆ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇవన్నీ ఇలా చల్లారబెట్టేసుకొని సన్నగా మనం ముక్కలు కోసుకుందాం. చూసారు కదండి చక్కగా మనం ఇవన్నీ కూడా ఒక చాక్ తీసుకొని ఇలా సన్నంగా రౌండ్గా ఇలాగా కోసేసుకోవడమే. సన్న ముక్కలు కోసుకుంటే మనకి ఏంటంటే చక్కగా బేగా ఎండిపోతుంది అన్నమాట. రౌండ్ చక్రాల్లా కోసుకోవచ్చు. ఇలా మనం పసుపు ఆడించుకునేటప్పుడు తొక్క కూడా తీయక్కర్లేదండి. ఇలా నీట్గా మనం ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లలోనే వేసుకొని చక్కగా ఎండబెట్టేసుకోవాలి. చూసారు కదా ఇలా మనం చక్కగా చేయి కూడా చూడండి ఎంత పసుపు అవుతుందో. చక్కగా ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా కోసేసి ప్లేట్లు ఎండబెడతాను. మనకి ఇవి ఒక 3-4 డేస్ అనేది ఎండాలండి. బాగా బాగా అనేది 3-4 డేస్ పడుతుంది అన్నమాట. బాగా ఎండితే చక్కగా గలగలగల ఆడుతూ ఉంటాయి ఇవి. ఈ మిగతా కూడా కోసి చక్కగా ఎండబెట్టుకుందాం. ఎండలో ఎండాలండి, నీడలో కాదు ఎండలో ఎండాలి. చూసారు కదండి ప్రాసెస్ అంతా ఎలా అయిందో. నాకు ఒక 3-4 డేస్లోనే చక్కగా ఎండిపోయినాయి. అసలు ఇది 1-2 డేస్లో కూడా ఎండిపోవచ్చు, కాకపోతే ఇది వింటర్ సీజన్ ఇంకా మనకు ఉంది కాబట్టి 4-5 డేస్ అనేది పట్టింది. ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం రండి. సో ఇవన్నీ కూడా చూసారు కదా చక్కగా బాగా ఎండి అన్నమాట. చక్కగా ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకుందాం. ఇంట్లోనే ఈజీగా పసుపును అనేది చేసుకోవచ్చండి. పసుపు అనేది తయారు చేసుకోవచ్చు. పసుపే కాదండి మనం కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసాను కదా, చూసారు కదా మనకి ఎంత వచ్చింది. మనం సంవత్సరానికి ఒకసారి పండించుకున్న పసుపును అంతా కూడా మనం ఆడించుకుంటే మనకు సంవత్సరం అంతా సరిపోతుంది. కాకపోతే మీకు ఇద్దాం కదా నేను పెట్టేసాను అలా. ఎలా అయిందో ఒకసారి చూద్దాం. చూసారు కదా చక్కగా మంచి వాసన వస్తుంది. మనం పండించుకున్న పసుపు కదండి, మంచి చాయ్ కూడా వస్తుంది. ఇది ఇగోండి చూసారా పీసెస్ అని ఎలా అయిపోయి. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది మనకి. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. అలా మనం ఆపి ఆపి 2-3 టైమ్స్కి దీని ఏంటంటే పొడి పట్టించుకోవాలి. చూసారు కదా ఇందాకల మీద మనకి మళ్ళీ కొంచెం పొడి అనేది ఎక్కువైంది. పసుపు చాయ్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అనేది. చూసారు కదా అలాగా మనకి పొడి అయిపోతుంటుంది. పొడైందంతా తీసి మనం జల్లించుకుంటూ ఉంటే మెత్తగా పౌడర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా,
सो मन की ఎలా అయిన చూసారా మంచి ఛాయ్ వచ్చింది చూసారు కదండి ఎంత బాగుందో అసలు పసుపు అనేది అయితే చూసారు కదా కలర్ అది ఎంత బాగుందో ఒకసారి జల్లించుకున్నానండి ప్లేట్ పెడతాను అయితే ప్లేట్ పెట్టాను కొంచెం జల్లిడి కూడా పెట్టాను దీని ఏంటంటే మనం కొంచెం జల్లించుకుందాం కొద్దిగానండి పసుపు అనేది ఎక్కువైతే ఏం కాదు కొద్దిగా అన్నమాట చూడండి ఆ ఛాయ్ కూడా ఎంత బాగుందో అసలు కారంలో ఉంది పేపర్ ఎగిరిపోతుంది అయితే ఒక్క ట్రిప్ కే మనకి పసుపు అనేది చక్కగా వచ్చిందండి అయితే ఇంకా మనం ఆడించుకోవాలనుకుంటే ఆడించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈసారి మనం క్లాత్ తోని జల్లించుకోవాలన్నమాట మనం జల్లిడి పెట్టాం కాబట్టి మొత్తం అంతా వచ్చింది బానే కొంచెమే ఈ చిన్న చిన్నవే ఉండిపోయి మిగతాదంతా కూడా చక్కగా అయిపోయింది పసుపు అనేది చూడండి ఇలా ఆడిస్తేనే ఇంకా వాటర్ కూడా కలపలేదు ఆ ఛాయ్ కూడా కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో सो अयिते फ्रेंड्स मन की चक्कगा ఆర్గానిక్ పసుపు అనేది చక్కగా రెడీ అయిపోయింది ఎంత ఛాయగా ఉంది మంచి స్మెల్ అండి అంతే మంచి అరోమా కూడా వస్తుంది నిజంగా మనం పూజల టైం లోనేంటి అలాగే మనకి పండగల టైం లోనేంటి ఇలాంటి ఛాయ్ పసుపు అనేది మనం రాసుకున్న మొహానికి రాసుకున్న మంచి హెల్తీ అని చెప్పొచ్చు అలాగే మనం కాలుకు పెట్టుకుంటాం కదండి కాలుకు కూడా రాసుకుంటాం కదా శుక్రవారాల పూట శనివారాల పూట అప్పుడు కూడా చాలా ఛాయ్ ఉంటది 2-3 రోజుల వరకు ఇది నాకు తెలిసి వదలదు చూసారు కదా చక్కగా ఉంది పసుపు పౌడర్ అనేది అయితే మనం ఈ పసుపు నుంచే కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో చూపిస్తాను మీకు సో కొంచెం పౌడర్ అయ్యింది కదా అయితే దీనికి చిన్న జార్ పెడతాను ఎంత జార్ అయితే అక్కర్లేదు కుంకుమ అనేది కొంచెమే చూపిస్తాను ఇది పక్కన పెట్టేస్తాను అయితే నేను చిన్న జార్ తీసుకున్నాను ఇందులో సగం పసుపు అనేది వేస్తాను మనం ఆడించుకున్న పసుపుని ఇగోండి సగం ఇది అలా పక్కన పెడతాను అన్నమాట सो इंदो मन एंटे ऐड चुस्कने चूपस्ता रही इधी कुंकम रहा मन की तक दुरकता है 10 रूपी 20 रूपी मन की कुंकम रही दुरकता है एक्ड़ना मन की किराणा शॉप्स अड़ते इतारन पातकाल मन इलागे पसुप कुंकम आड़कने वाले पंडगल पेलचना एमचना నాకు అప్పుడు చూసేదాని అన్నమాట మా నాన్నమ్మ అయితే అన్నీ సిస్టమాటిక్ ఫాలో అయ్యేది అసలు ఏది వదిలేదు కాదు అక్క నుంచే వచ్చేయండి నాకు ఇవన్నీ కూడానే ఆమె దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను ఇవన్నీ కూడా సో ఈ కుంకుమరాలు అనేది ఎంత అవసరం లేదండి మనకి ఇవి చాలా తక్కువకే దొరుకుతాయి అన్నమాట మనకి ఎంత చిన్న బిట్ అయితే సరిపోతుంది మనకి చిన్నడా చిన్నడా ఒచి చిన్నడే ఏంటి ఏంటి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ सो अच्छे मन की इंत अखर लेदी इंदो चने ऐड चेयचु चूसर कदा ने सकन चसा कदागे सकन चसा मूड मुखल इगो चूसर कदा चेस्ता एन कं मन की तीस क्वांटी तक कदा मूड मोकल इंदो ऐडना दीन की अडिशनल जव्वादी पौडर अंडी जव्वादी पौडर अने मन वेस्ते मंची सुवासन अलगे मन की पूजल कदी वाड़कुंटां कदी चाला मंचिदन जव्वादी पौडर इदी चिन्नदी एक्कु गंटे एक्कु एं कादु चिन्नदी इंत चूसर कदा इदिगोंडि ओकेना सो इदि वेसानु मन की पच्चिकर्पूरं तेलुसु कदंडी अंदर की तेलिसिंदे मन नित्यं पूजल्लोनी अलगे मन स्वीट वाड़ता पचकर्पूरम इध चाड़ना अत दी अखर् कपते चूप्चा ची नाड़ा पड़े इधी चे चला नलपे वेसा ओके चूसर कदा चक्कर मूडू कल मनोस कुंकम आड़कंदा इपड़ మనం మిక్సీ జార్ అనేది ఇలా వేసినప్పుడు కుంకుమరాలు ఆడించుకునేటప్పుడు మిక్సీ జార్ అనేది వేడవకూడదన్నమాట అలాగే మనం కంటిన్యూగా దీని మిక్సీ అనేది కొట్టకూడదన్నమాట ఆపుతూ వేస్తూ ఉండాలి మలారా ఏదో అనుకొని వెళ్ళిపోయింది ఇప్పటివరకు కూర్చుంది कलर चेंज अने कोई कंटदारे मन की कलर रादी चूसर कदा ओके अभी मल्ल मैं मूत पे कदा मल्ल और नागे ट्रिपल का मन की कुंकमने दिगदी अला आपता वेस्ता मन आड़कन कुंकमने अला पटी लेदे मटक आ वेड़के अवदन चल रेक मल्ल मन पट्टी अलगे मूत कदमी लिडेद
మనం తీసేటప్పుడల్లా ఆ లిడ్డుని తీసేసి కొంచెం అందులో ఉన్న అగర్న అనేది బయటికి పంపించాలి అది మట్టుకు గమనించుకోండి मन कला कलर अने चेज चूसर कदा आ कलर की कलर की कोई तेड़ अने कला मन की फोर फाइव टाइम्स की कुंकमने रेडी अवतदी वेसी वेय कुंकमने रेडी अवदी चूसकोसारी मन की चुस्काले ओपक उड़ा इंट्रस्ट उलगे पेशेंस उ मूड उंटे मन ये पन चयी रही मन की कलर को चेंज अला मन की फोर्थ टाइम कंडी कलर अने चेजी अच्छे मिक्सी अने को वेडेक्की अंदे को सपेशन इगं कलर वा 5-6 టైమ్స్ కల్లా కంప్లీట్ గా మనకి కుంకుం ఎలా అయితే ఉంటదో కుంకుం కలర్ అనేది వచ్చేస్తదన్నమాట ఇగో చూశారు కదా దానికి దీనికి తేడా చూస్తున్నారు కదా అయితే కొంచెం మిక్సీ అనేది కొంచెం చల్లార పెడదాం సో మనం ఇంట్లోనే చక్కగా ఆర్గానిక్ గా పసుపు కుంకుం అనేది రెడీ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది చల్లారింది మళ్ళీ ఇంకొకసారి వేసేస్తాను నేను చూసారు కదా మనకి బాగా ఎర్రగా రావాలనుకుంటే కుంకుమ రాయి అనేది ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదు మనకి కొంచెం మరీ ఎర్రగా కాకుండా మామూలుగా ఉండాలంటే కుంకుమ రాళ్ళని పసుపుకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట ఓకేనా ఇగోండి ఇంకా ఎండింగ్ వస్తుంది ఇంకొకసారి తిప్పుకుంటే మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుందన్నమాట ఓకేనా పర్ఫెక్ట్ గా కుంకుమ అనేది రెడీ అయిపోయింది మిక్సీ జార్ కూడా వేడెక్కింది సో ఒక 2 మినిట్స్ అనేది దీన్ని ఆపుదాం చూసారు కదండి మనకి కుంకుమ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది అయితే దీనికి దీనికి తేడా చూస్తున్నారు కదా పసుపు కుంకుమ మన ఇంట్లోనే ఆర్గానిక్ గా చక్కగా మనం ఇలా పండిచ్చుకున్న పసుపుని ఇలా పసుపు రూపంలో తయారు చేసుకోవచ్చు అలాగే కుంకుమ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు సో ఇలా అయిపోయింది కదండి మనకి చక్కగా కుంకుమ అనేది రెడీ అయిపోయింది అయితే మనకి ఆవునేయ్ ఉంటే కంపల్సరీగా మనకైతే ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవునేయ్ అనేది ఇంట్లోనే చేసుకుంటాం ఆవునేయ్ అనేది ఒకే ఒక డ్రాప్ అండి కొంచెమే కదా ఇది ఉంది ఒకే ఒక డ్రాప్ అనేది ఇందులో వేసుకుంటే కుంకుమ అనేది పాడవకుండా ఉంటది నెక్స్ట్ ఏంటంటే మంచి మనం పెట్టుకున్న మనకి ఎటువంటి హాని కలకంటే బయట కుంకుమలయి చూస్తున్నారు కదా పెట్టుకోగానే అక్కడ మచ్చ కింద అయిపోతుంది ఇక్కడ పెడుతుంటే జుట్టు ఊడిపోతుంది ఇవన్నీ బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా మనం చక్కగా కుంకుమ అనే తయారు చేసుకుంటే చాలా బాగుంటది ఎటువంటి హాని ఉండదండి ఇలాగా మనం ఆర్గానిక్ గా ఇంట్లోనే కదా పండిచుకున్నాం పసుపు అనేది నెయ్యి వేసిన తర్వాత ఒక్క చుక్క ఒకే ఒక్కసారి తిప్పేసి ఆపేస్తాను అలా నెయ్యి వేయడం వల్ల ఏంటి అంటే మనకి చక్కగా చేతికి అంటుతదండి కుంకుమ పెట్టుకోగానే మనకి కుంకుమ ఏంటంటే అక్కడ నిలబడతదన్నమాట అలాగే మనం పాపిట్లో పెట్టుకున్న బొట్టు కింద పెట్టుకున్న నుదుటి మీద పెట్టుకున్న మనకి ఏంటంటే బొట్టు అనేది నిలబడతదన్నమాట కింద పడిపోకుండా ఉంటది మనం చూడండి బయట కొనుకునే కుంకుమ అయితే ఇలా పెట్టుకోగానే జారిపోతా ఉంటది సో ఇలా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి అలా అంటుకొని ఉంటదన్నమాట చూపిస్తాను ఒకసారి రండి చూశారు కదా మనం కుంకుమ అనేది తీగానే చక్కగా ఇలా అంటుతుంది అలాగే ఇలా మనం తీసుకున్న బొట్టుని ఏంటంటే మనం ఇలా పెట్టుకున్నా సరే చక్కగా నీట్ గా
ఎలా పెట్టుకుంటే అలాగ అంటుకుంటుంది. ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కాబట్టి నేను మీకు ఇక్కడ చూపించలేదు. చూసారు కదా, మనకు అలానే ఉండిపోతుంది అన్నమాట. మనం ఎలా పడితే అలా ఉంటుంది కుంకుమ అనేది. ఓకేనా? సో ఇదండి పసుపు కుంకుమ తయారు చేసుకునే విధానం అన్నమాట. అయితే మనం కుంకుమ తయారు చేసుకున్న దాన్ని ఒక బరిన్లో వేసుకుందాం. ఇదంతా కూడా చాలా మెత్తగా వచ్చింది కుంకుమ అనేది. సో అయితే ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మనం ఇంట్లోనైనా వాడుకోవచ్చు, అలాగే ఎవరైనా వచ్చినప్పుడైనా మనం బొట్టు పెడతాం కదండి, తాంబూలాలు ఇచ్చినప్పుడైనా. ఎవరైనా ఆడపిల్లలు ఇంటికి వచ్చినా వెంటనే మనం చేసే పని ఏంటంటే కుంకుమ పెట్టి పంపిస్తాం అన్నమాట. వచ్చినప్పుడు మనం అలాగే ఆహ్వానిస్తాము కుంకుమ పెట్టి, అలాగే వెళ్ళేటప్పుడు కూడా తాంబూలం పెట్టి బొట్టు పెట్టి పంపిస్తూ ఉంటాం ఏ ఆడపిల్లలు ఇంటికి వచ్చినా. అది మన సాంప్రదాయం అన్నమాట. సో అలాగే ఇదేంటంటే బయట కొనుక్కునే కుంకుమలోనే మనకి ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి. సో ఇలా మనం చేసుకుంటే 2 నెలలకు ఒకసారి మనం ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవి ఏమీ లేవు మా దగ్గర, జవ్వాది లేదు, పచ్చకర్పూరం లేదు, ఏమీ లేవు అనుకుంటే కుంకుమ అనేది మీరు బయట నుంచి కొనుక్కున్నా సరే 2 అనేది కర్పూరం బిళ్ళలు అనేది మీరు అందులో యాడ్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది కుంకుమ అనేది. ఇప్పుడు ఇందులో నేను అన్నీ వేసాను కాబట్టి మన ఇంట్లో తయారు చేసిన కుంకుమలు అన్నీ ఉన్నాయి కాబట్టి పురుగు అనేది పట్టదు. మీరు ఎప్పుడైనా బయట పూజా సామాగ్రి షాప్ నుంచి తెచ్చుకుంటారు కదండి కుంకుమ, దీన్ని కుంకుమలో మటుకు మనకి కొన్నాళ్ళు కుంకుమ బాగుండాలి అనుకుంటే మటుకు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, నార్మల్గా మనం హార తీసుకునే బిళ్ళలు ఉంటాయి కదా చిన్న బిళ్ళలు, అవి ఒక 2 ఆ డబ్బాలో వేసుకుంటే మంచి సువాసన వస్తుంది, అలాగే మనకి ఎటువంటి హాని కలగదు, అలాగే కుంకుమ కూడా ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఈరోజు మనం వచ్చేట్లయితే ఇది చక్కగా అయింది పసుపు కుంకుమ కూడా. అయితే నేను బరిన్లో వేస్తాను ఈ పసుపు కుంకుమ. ఇలా చక్కగా ఆడించుకున్న పసుపు కుంకుమని ఒక బౌల్లో వేసుకుందాం. కుంకుమరాలు అనేది మనకి పూజా సామాగ్రి షాప్స్లోను కానీ నెక్స్ట్ ఏంటంటే కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుందండి. మా నాన్నమ్మ ఏదైనా పండగలైనా ఏమైనా ఫంక్షన్లైనా పసుపు కుంకుమ అనేది ఇంట్లోనే ఆడించేది అన్నమాట. సో నాకు అప్పుడు ఐడియా. సో ఇది కుంకుమ, ఇది పసుపు వేస్తాను. మన ఇంట్లో పండించుకున్న పసుపు కాబట్టి ఎంత ఛాయ వస్తుందండి నిజంగా. పసుపు కుంకుమ తేడా తెలుస్తుంది కదా మీకు. అలాగే ఇది దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఇందులో వేస్తాను. ఈ పసుపు కూడా ఈ కుంకుమ బరిన్లో వేసుకుందాం అండి. పండగలప్పుడు ఏదన్నా మా నాన్న మాడిస్తూ ఉంటే కుంకుమరాల కోసం అందరం కూడా ఎగబడి వాళ్ళం, నాకు కావాలి నాకు కావాలని. కుంకుమరాయి అనేది చిన్నది నోట్లో పెట్టుకున్న నాలుక అంత రెడ్గా అవుతుంది. అదేం సరదాలో అప్పుడు అన్నీ అలాంటి సరదాలేనండి చిన్నప్పుడు. ఇప్పుడంటే అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఆ సరదాలు ఏమి లేవు. సో చిన్నప్పుడు మటుకు భలే సరదా వచ్చేది. సో చక్కగా మనకి ఆర్గానిక్ పసుపు ఆర్గానిక్ కుంకుమ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి చక్కగా ఉన్నాయి కదా. అయితే మనకి ఆర్గానిక్ పసుపు ఆర్గానిక్ కుంకుమ అనేది రెడీ అయిపోయింది కదండి, చాలా హ్యాపీ అన్నమాట. మన ఇంట్లో రెడీ చేసుకున్నాం కదా, చాలా చాలా హ్యాపీ. అయితే కొద్దిగా చేశాను, పసుపు కొమ్మలు అనేది మీకు ఇవ్వాలని చెప్పి నేను కొద్దిగా చేశాను, ఎక్కువైతే చేయలేకపోయాను. ఈసారి పసుపు వస్తే మటుకు కుంకుమ రెడీ చేసుకుంటాను. చాలా బాగుంది కుంకుమ అయితే. సో అయితే పసుపు కుంకుమ అయిపోయింది అన్నమాట, మిక్సీ నిండా పసుపు అయిపోయింది, ప్లేట్లు అన్నీ పసుపు అయిపోయాయి అన్నమాట పసుపుమయం. అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పసుపు అనేది. చూసారు కదండి మనకి పసుపు కుంకుమ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా, చాలా ఈజీగా చాలా మంచిగా కూడా రెడీ చేసుకున్నాం. ఇలాగే మీకు కూడా పసుపు అనేది ఎక్కువ పండితే మటుకు పసుపు కుంకుమ కూడా ఆడించుకోండి. పసుపు అనేది ఎక్కువ ఆడించుకోండి ఎందుకంటే మనం వంటల్లో కూడా పసుపు వాడతాము, అలాగే మనకి పూజల టైంలో కూడా ఎక్కువ పసుపు అనేది వాడతాం కాబట్టి ద్వారబంధాలకు రాస్తాము, దేవుడి ఫోటోలకు రాస్తాము, మన కాళ్ళకు రాసుకుంటాం, మన మొహాలకు రాసుకుంటాం, చాలా రకాలుగా పసుపు అనేది చాలా చక్కగా వాడతాం కాబట్టి పసుపు అనేది ఎక్కువ ఆడించుకోండి. అలాగే కుంకుమ కూడా ఆడించుకోండి. కుంకుమలో చెప్పాను కదండి అవన్నీ వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది, కుంకుమ అయితే అసలు పాడవదు అన్నమాట, అసలు పురుగే పట్టదు. సో ఇలా ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా ఎక్కడైనా పసుపు దొరికితే అంటే పసుపు దుంపలు దొరికితే ఇలా ట్రై చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో అనేది మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది అనుకుంటాను. మరైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక మంచి వీడియో కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటాను, మరి ఉంటానండి సమస్తలోక సుఖినో భవంతు.